हाय फ्रेंड्स, चिकन फ्राई प्रिपेर चेसुकुंदामंडी। मुंदुगा स्टव वेलिगिंची बांडी पेट्टुकुंदामु। बिर्यानी आकु 5 यालकुलु, 8 लवंगालु, ఒక అనాస పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 స్పూన్స్ ధనియాలు యాడ్ చేస్తున్నానండి, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి। 2 మినిట్స్ అంతా ఫ్రై చేసుకుందాము। మిరియాలు యాడ్ చేస్తున్నానండి, 1 స్పూన్ సోంపు యాడ్ చేస్తున్నానండి, 5 ఎండుమిర్చి యాడ్ చేస్తున్నానండి। మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకుందామండి। సోంపు కలర్ చేంజ్ అయ్యిందండి, అంతా ఫ్రై అయిపోయింది। స్టవ్ ఆఫ్ చేసి చల్లార పెట్టేసుకుందామండి। చల్లారిపోయిందండి, మిక్సీ పట్టుకుందాము। ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి। వేరొక బాండి పెట్టి ఆయిల్ యాడ్ చేస్తామండి। ఆయిల్ వేడెక్కిందండి, షాజీరాని యాడ్ చేస్తున్నాను, వెల్లుల్లిని యాడ్ చేస్తున్నానండి। కరివేపాకుని యాడ్ చేస్తున్నానండి। ఈ వెల్లుల్లి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి। వెల్లుల్లి ఫ్రై అయ్యిందండి, ఆనియన్ యాడ్ చేస్తున్నాను, పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నానండి, రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేస్తున్నానండి। మూత పెట్టేసుకుందామండి, ఆనియన్ తొందరగా ఫ్రై అయిపోతుంది। ఆనియన్ ఫ్రై అయిందండి, చికెన్ యాడ్ చేసుకుందాము। చికెన్ యాడ్ చేసాం కదండి, మోర్ పెట్టేస్తే చికెన్ తొందరగా ఫ్రై అయిపోతుంది। చికెన్ 50% కుక్ అయ్యిందండి। 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను। అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి। చిటికెడు పసుపుని యాడ్ చేస్తున్నానండి, 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుందామండి। ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము। అంతా మిక్స్ అయ్యిందండి, ముందుగా మిక్సీ పట్టుకొని పౌడర్ ని యాడ్ చేసుకుందాము, మసాలా పౌడర్ ని। కొత్తిమీర ని యాడ్ చేసుకుందామండి, మీడియం ఫ్లేమ్ లో 10 మినిట్స్ ని పెట్టుకుందామండి। 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో చికెన్ కుక్ అయ్యిందండి, ఇప్పుడు హై ఫ్లేమ్ లో 10 మినిట్స్ ని పెట్టుకుందామండి। 10 మినిట్స్ అయ్యిందండి, చికెన్ ఫ్రై రెడీ అయ్యిందండి। స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లోకి తీసుకుందాము। ఎంతో టేస్ట్ అయిన చికెన్ ఫ్రై రెడీ అయ్యిందండి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।